Hi friends, welcome back to my YouTube channel. This video is blouse cutting. I will tell you about the blouse perfect cutting and stitching. Okay, friends, this process is main. I will tell you about the main. ఈ రెండు కొలతలు తెలిస్తే చాలండి ఈ లెంగ్త్ వచ్చేసి మనకు వాళ్ళ మనిషి పొడవు సైజును బట్టి మనకు ఇది అనేది తీసుకుంటాము లెంగ్త్ సో నడుము లూజ్ వచ్చేసి వాళ్ళ నడుము లూజ్ బట్టి తీసుకుంటాం అన్నమాట అందరికి ఒకేలా కొలతలు అయితే ఉండవు కదా సో లెంగ్త్ వేరే ఉంటుంది నడుము లూజ్ వేరే ఉంటుంది పొడవు వేరే ఉంటుంది నడుము లూజ్ వేరే ఉంటుంది సో ఈ రెండు మనకు తెలిస్తే చాలండి పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ఎవ్వరు బ్లౌజ్ అయినా గానీ పర్ఫెక్ట్ గా కట్టింగ్ చేసుకోవచ్చు స్టిచింగ్ చేసుకోవచ్చు సో చెస్ట్ దగ్గర బిర్రుగా ఉండటం గాని అలాగే పట్టేసినట్టుగా ఉండటం గాని అట్లా ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు సో నేను చెప్పిన పద్ధతిలో మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోగలుగుతారు సో ఇప్పుడు వచ్చే బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను కటింగ్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఈ అమ్మాయికి నడుము లూజ్ వచ్చేసి 35 లెంగ్త్ వచ్చేసి 15 అంటే ఒరిజినల్ లెంగ్త్ అన్నమాట బ్లౌజ్ ఒరిజినల్ లెంగ్త్ వచ్చేసి 15 పొడవు జాకెట్ పొడవు వచ్చేసి 15 నడుము లూజ్ వచ్చేసి 35 సో ఈ రెండు కొలతలు తెలిస్తే చాలు మనకి ఇప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనో చూపిస్తాను ఎవ్వరు బ్లౌజ్కైనా సరే ఈ కొలతలన్నీ తెలుసుకోండి చాలు సో ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ పొడవు వెడల్పు అవన్నీ మనం ఈ జాకెట్లోనే ఉంటారనమాట సో ఒకసారి చెక్ చేసుకోండి సో కొంతమంది ఆల్టర్ జాకెట్ ఇచ్చినారనుకోండి ఆల్టర్ జాకెట్ ఇస్తే వాళ్ళ నెక్ను బట్టి ఆ నెక్లో మాత్రమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అంటే బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉంది ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉంది ఆ రెండు నెక్లు మాత్రం తెలుసుకుంటే చాలు ఆల్టర్ బ్లౌజ్ లేకపోతే నేను చెప్పిన పద్ధతినే మీరు ఫాలో అవ్వండి ఎవరికైనా కానీ సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను గమనించండి ఇది పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవు బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను మీరు పొడవు అనేది తగ్గించుకోండి అంతే ఒకవేళ పొడవు తక్కువ ఉన్న వాళ్ళకైతే పొడవు అనేది తగ్గించుకోండి నడుము లూజ్ బట్టేసి వాళ్ళ కొలత అనేది మారుతుంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము నడుము లూజ్ వచ్చేసి 35 కదా ఈ 35ను టేప్లో 4 భాగాలుగా చేసుకోవాలి ఒకవేళ సెల్ ఉంటే సెల్లులో కొట్టేసేయండి 35/4 అనేది కొట్టేస్తే మనకు వస్తుంది సో నేను ఇప్పుడు టేప్తోనే 4 సార్లు అనేది ఇట్లా 4 మట్టలు వచ్చేలాగా ఇట్లా మట్ట పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి 9కి వచ్చేసి 2 గీతలు తక్కువ ఉంది ఈ 2 గీతలు ఏముంది మనం ఆ 2 గీతలు కూడా కలిపేసుకున్నాము 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు 9 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ నడుము లూజ్ అనమాట సో ఇక్కడ ఒక 1 ఇంచు టక్స్ కోసము మళ్ళీ కుట్ల కోసం ఒక 2 ఇంచులు ఎగస్ట్రా అంటే మొత్తం 3 ఇంచులు అనేది ఎగస్ట్రా తీసుకోవాలి అప్పుడు మనకి ఎంత అవుతుంది 12 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట 9కి ఒక 3 ఇంచులు అనేది కలుపుకుంటే 12 12 ఇంచులు అనేది వచ్చింది ఈ 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను చూడండి కేవలం నడుము లూజ్తోనే మొత్తం జాకెట్ మొత్తం బేసిక్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 12 ఈ 12 గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వచ్చేసి జాకెట్ పొడవు ఎంత 15 15కు 1/2 ఇంచు కింద కుట్ల కోసం పైన షోల్డర్ దగ్గర కుట్టేసుకున్న కోసం 1/2 ఇంచు మొత్తం కలిపేసి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ 15 ఇంచులకు ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకు 16 ఇంచులు అనేది వస్తుంది బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు ఇంకొక లైన్ అనేది తీసుకోండి 16 ఇంచుల దగ్గరికి నడుము లూజు 12 12 ఇంచుల దగ్గరికి ఒక లైన్ అనేది ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఓన్లీ పొడవు వచ్చేసి ఈ నడుము లూజ్తోనే మనకు బేసిక్ అవుతుందని చెప్పాను కదా ఇప్పుడు చూడండి జాకెట్ పొడవు లూజ్ వచ్చేసి మనకు 12 ఇంచులు వచ్చింది కదా 12 ఇంచులు వచ్చింది 12 ఇంచుల సగము 6 ఇంచులు 12/2 ఇంచెస్ ఉంటే 6 12లో సగము 6 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి షోల్డర్ కోసము ఇది 6 ఇంచులు 12 ఇంచులు సగం అనమాట సో ఇదే 6 ఇంచులను మనకు లైన్ చక్కగా రావటం కోసము ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి 6 ఇంచులు సంఖ డౌన్ కోసం కూడా మనము 6 ఇంచులే తీసుకుంటాం అనమాట చూడండి సంఖ డౌన్ కోసము 6 ఇంచులనే తీసుకుంటున్నాము సో 6 ఇంచులు అనేవి సంఖ డౌన్ కోసం అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ సంఖ రౌండ్ తిరగటం కోసం ఒక 1 ఇంచు మాత్రమే
సంక్రమణ కోసం తీసుకోవాలి బాగా గమనించండి నేను ఏ కొలతలు తీసుకుంటున్నానో ఓన్లీ నడుము లూజ్ తోనే మనకు జాకెట్ మొత్తం అనేది ఆధారపడి ఉంటుంది సో నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచులు వచ్చింది అంటే కుట్లతో సహా కలుపుకొని మనకి ఎంతైతే వస్తాదో దాన్ని సగభాగం చేసుకోవాల సగభాగం చేసుకుంటే మనకి ఇప్పుడు 12 లో సగం ఎంత 6 6 వచ్చింది షోల్డర్ కోసం 6 తీసుకున్నాము షోల్డర్ కోసం ఎంతైతే తీసుకున్నామో అంతే సంక కోసం కూడా తీసుకోవాలన్నమాట సంక కోసం కూడా మనము 6 అనే తీసుకున్నాము ఇప్పుడు సంక రౌండ్ తిరగటం కోసం ఈ సెంటర్ దగ్గర ఇది మనం ఎల్ షేప్ లో వచ్చింది చూడండి ఇట్లా ఎల్ షేప్ లో వచ్చింది ఈ సెంటర్ దగ్గర ఒక 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనే చేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ అనే తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనే చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి 1/2 ఇంచ్ కుట్ల కోసం తీసేసుకోవాలని చెప్పాను కదా నడుము పట్టి సెపరేట్ గా జాయింటింగ్ చేసుకుంటాం మనము సో అక్కడి నుంచి జాకెట్ పొడవు వచ్చేసి 4.5 లేదా 4 ఇంచులైనా సరిపోతుంది ఎవర్ బ్లౌజ్ కైనా సరే ఇది వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోండి ఒకవేళ ఓల్డ్ ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువన వాళ్ళకైతే అనుక 4.5 5 వాళ్ళ బ్లౌజ్ బట్టి వాళ్ళ ఏజ్ ని బట్టేసి ఇది పెంచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి 4 తీస్తున్నాను కుట్ల కోసం 1/2 ఇంచ్ మొత్తం 4.5 అనే తీసాను అన్నమాట మొత్తం ఇక్కడ నుంచి కింద నుంచి మనకు ఇది 1/2 ఇంచ్ కుట్ల కోసం కాకుండా ఇది మొత్తం ఈ నుంచి ఇక్కడ దాకా 4.5 అయితే తీసుకున్నాం మనం ఓకేనా ఫ్రెండ్స్ 4.5 తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు లెంత్ ఇక్కడ 35 బ్లౌజ్ కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అయితే తీసుకున్నాను అన్నమాట షోల్డర్ లెంత్ వచ్చేసి 2.5 ఈ 2.5 కు మనము ఇక్కడ 2.5 అనే మార్కింగ్ చేసుకోకూడదు ఒక రెండు గీతలనే పెంచుకోండి ఇక్కడ 2.5 తీసుకున్నప్పుడు మనము 2.5 తీసుకున్నప్పుడు ఇక్కడ కిందకి వచ్చేసరికి మనం ఒక రెండు గీతలనే పెంచుకోండి అంటే మనకు 3 గీతలకు 3 ఇంచులకు రెండు గీతలనే తక్కువనే తీసేసేయండి అప్పుడు మనకు సరిపోతుంది లెంత్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రౌండ్ షేప్ రావటం కోసము ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ మనము ఇక్కడ పలక మీద కావాలంటే పలక మీద ఇలాగే పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు లేదు అంటే రౌండ్ మీద కావాలంటే రౌండ్ మీద అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను రౌండ్ మీదనే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే రౌండ్ అయితే చేశాను మీకు ఒకవేళ రౌండ్ దగ్గర కన్ఫ్యూజ్ గా ఉన్నట్లయితే మనకు యూ ఆకారంలో రౌండ్ షేప్ రావాలి అంటే 1/2 ఇంచ్ పెట్టుకోవాలి లేదు నార్మల్ గా రౌండ్ రావాలంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్ మనకైతే డిఫరెంట్ అంటే ఏముండదు ఇంతే ఫ్రెండ్స్ మనకు బ్లాక్ పార్ట్ పర్ఫెక్ట్ కట్టింగ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కొలతలు మీకు తెలిస్తే చాలండి సో చెప్పాను కదా ఇంకొకసారి చెప్తా చూడండి నడుము లూజ్ వచ్చేసి 12 కుట్లతో సహా కలుపుకొని 12 ఇంచులనే తీసుకున్నాము ఈ 12 ఇంచుల సగము మనం షోల్డర్ కోసం తీసుకున్నాము 12 ఇంచుల సగము 6 6 అదే 6 ను మనం షోల్డర్ కోసం తీసుకున్నాము ఇదే 6 ను సంక కోసం కూడా 6 ఇంచులనే తీసుకున్నాము ఈ బ్లౌజ్ ఎవరికైనా సరే ఇప్పుడు వచ్చేసి ఇది 11 వచ్చింది అనుకోండి 11 లో సగము 5.5 అదే 5.5 ను షోల్డర్ తీసుకోవాలి అదే 5.5 ను సంక కోసం తీసుకోవాలి సో ఎగ్జాంపుల్ గానే చెప్పాను అన్నమాట సో ఈ రెండు బుడ్డి గుర్తులనే మీరు పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా బ్లౌజ్ కొత్త నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్ కట్ చేయట్లేదు ఓన్లీ పొడుగు కాంచి కట్ చేస్తున్నాను సో ఇట్లయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము సో ఇంకా బ్యాక్ పార్ట్ కట్టింగ్ వచ్చేసిందంటే చాలండి మనకి ఈజీగా బ్లౌజ్ కట్టింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు మన కింద బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా పైన ఇదే మడతని ఇట్లా ఒక మడత అనేది వేసుకున్నట్లయితే మనకు హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిజైన్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట సో కింద అంచులు ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసి వేయాలి కంపల్సరీగా కట్ చేయాలండి లేదంటే మనకు చేతులు క్రాస్ అనేది తిరుగుతుంది అన్నమాట లుక్ అనేది అస్సలు సెట్ అవ్వదు సో హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీగా కట్ చేసేయండి సో కుట్ల కోసం 1/2 ఇంచు తీసేసాను హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ కుట్ల కోసం 1/2 ఇంచు 1/2 ఇంచు అని అట్లా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఎంత ఉంది మొత్తము 7 ఇంచులు ఉంది 7 ఇంచుల్లో ఇది కూడా ఫ్రెండ్స్ మీకు ఒక సింపుల్ ట్రిక్ అని చెప్తాను మనకి ఇప్పుడు నడుము లూజ్తోనే అంత ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా ఈ నడుము లూజ్లో మనకు 12 ఇంచులు వచ్చింది కదా 12 ఇంచులో 1 ఇంచ్ అనేది తగ్గించుకొని మనము హ్యాండ్ పొడవు వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట ఇలా మనకి ఎంతమైన సంఖ పీసులు పడుతుందో అనేది కూడా మనకు అర్థమైపోతుంది సో ఇప్పుడు చూడండి నేను 11 ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ నుంచి
ఇక్కడ వరకు 11 ఇంచులనే తీసుకున్నాను మనకు 11 ఇంచులు ఉందంటే నడుం లూజ్ లో ఒక 1 ఇంచ్ అనే తీసేసుకొని మనం హ్యాండ్స్ కట్టింగ్ చేసుకున్నట్లయితే మనకి అప్పుడు సంక పీసులు అనేవి మనకి ఎంత ఏమీ పడుతుంది అనేది అర్థమవుతుంది ఒకవేళ సంక పీసులు పడకుండా కూడా మనము ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఇట్లా మడత పెట్టేసుకొని సంక పీసులు అనేది తీసుకోవచ్చు అన్నమాట సంక పీసులు పడకుండా కూడా హ్యాండ్స్ అయితే కట్టింగ్ చేసుకోవచ్చు సో అదే కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను ఇది కొంచెం డిజైనర్ హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇట్ సైడ్ హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంతవేని అంతే వెడల్పు ఉంది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అంతేవేని మనకు సంక పీసులు అనేవి పడతాయి అన్నమాట ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 11 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది హ్యాండ్ పొడవు 7 వచ్చింది 7లో ఒక 3 ఇంచులు అనేది తీసేసుకొని 7 ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి అంటే 3 ఇంచులు అనేది తీసేసేయాలి సంక రౌండ్ కోసం సో సంక డౌన్ కోసం ఇక్కడ ఈ నుంచి మళ్ళీ ఇట్లా హ్యాండ్స్ అనేవి ఇలా తీసుకోవాలి ఇలా హ్యాండ్స్ తీసుకోవటం వల్ల చేతులు పైకి పోకుండా అలాగే చేతులు అనేవి పర్ఫెక్ట్గానే స్టిచ్చింగ్ అయితే కూర్చుంటుందన్నమాట సో చాలా మంది అల్తి బ్లౌజ్ పెట్టేసి ఎట్లా అంటే ఇట్లా కట్ చేస్తూ ఉంటారు సో ఇదనే ఒకసారి గమనించండి మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే వస్తాయి సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం బుగ్గల చేతులు అనేవి పెడుతున్నాను అనమాట కింద బుగ్గలేం పెట్టాము ఓన్లీ హ్యాండ్ భుజం పైన మాత్రమే బుగ్గలు పెట్టమన్నారు సో అందుకోసం వచ్చేసి బుగ్గల కోసం అది కూడా ఎక్కువ లెంత్ వద్దు కొంచెం మాత్రమే చాలన్నారనమాట సో అందుకోసం వచ్చేసి 2 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను 2 ఇంచులు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఒక బాక్స్ షేప్లో ఒక 2 ఇంచులు అనేది ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ నుంచి ఇదిదాకా మాత్రమే మనం బుగ్గలు అనేవి పెట్టుకుంటాము సో ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ అయితే చేస్తున్నాను చూడండి సెంటర్ పార్ట్ దగ్గర ఒక టక్స్ అనేది ఇస్తున్నాను అలాగే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి కూర్చొని పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇస్తున్నాను ఇంకా సంకలోతు మనము కుచ్చు పెట్టుకున్న తర్వాత సంకలోతు అనేది తీసుకున్నాం కుట్టేటప్పుడు అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ అనేది చేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయితే చేసుకుందాము మనకు క్రాస్ ఎక్కడ పెట్టినా మనకు క్రాస్ వచ్చేలాగా చూసుకొని మన క్రాస్ బ్లౌజ్ అయితే క్రాస్ తీసుకోవాలి నార్మల్ బ్లౌజ్ అయితే నార్మల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ కట్ బ్లౌజ్ తీసుకుంటున్నాను అన్నమాట సో చూడండి క్రాస్ కట్ బ్లౌజ్ తీసుకుంటున్నాను మనకు క్లాత్ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకైతే ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ అంచులు ఉన్నాయి చూడండి ఈ అంచులకి ఈ మూలలు అనేవి కలిసేలాగా పెట్టుకున్నాను అనమాట అంటే ఇది ఫుల్ క్రాస్ అనమాట ఫుల్ క్రాస్ అనేది వస్తుంది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవటం వల్ల సో ఇది కూడా డబుల్ లేయర్ సమానంగా ఉండేది లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ అనేది చేసుకోండి చాలామంది కొత్తగా జాయింట్లు కుట్టే వాళ్ళు అంటే కుట్టించుకో ఇప్పుడు ఫస్ట్ టైం జాయింట్ కుట్టించుకునే వాళ్ళకి ఆల్టీ బ్లౌజ్ అట్లా ఏమి ఉండదు కదా వాళ్ళకి ఆల్టీ బ్లౌజ్ లేకున్నా సరే ఓన్లీ నడుము లూజ్ తీసుకొని అలాగే పొడవు తీసుకొని మనం జాయింట్ పొడవు మొత్తం అంతా కుట్టేసేయచ్చు మొత్తం జాయింట్ అంతా కుట్టేయచ్చు అన్నమాట సో ఇప్పుడైతే మార్కింగ్ అయితే చేశాను బ్యాక్ పార్ట్ అయితే తీయకండి ఇలాగే పెట్టేసుకోండి ఇక్కడ చూడండి చివరి నుంచి 4 ఇంచుల దగ్గరికి అంటే కుట్లతో సహా కలుపుకొని 4 ఇంచుల దగ్గరికి అంటే మనం బ్యాక్ పార్ట్ కింద నుంచి 4 ఇంచుల దగ్గరికి అయితే నేను పైకి తీశాను ఇటు సైడ్ వచ్చేసరికి 2.5 ఇంచులు అనేది పైకి తీశాను అనమాట అంటే ఒక మార్కింగ్ అనేది ఇచ్చాను సో ఇదనేది ఇలాగే పెట్టేసేయండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత పైనుంచి ఇలా చెస్ట్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీని బట్టేసి ఉంటుంది ఇది ఫ్రంట్ నెక్ అనేది సో ఇక్కడ వచ్చేసి 35 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 7.5 కానీ 7 ఇంచెస్ కానీ తీసుకొని నేను ఇక్కడ వచ్చేసి 7.5 అయితే తీసుకున్నాను ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఎవరు పైకి తొడగట్లేదు అందరు కిందకే తొడుగుతున్నారు అది గమనించండి ఎవరో కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు మాత్రమే పైకి తొడిగేది సో ఇది గమనించండి ఒక మీడియం సైజ్ వాళ్ళకి 6.5 తీసుకోండి బిగ్ సైజ్ వాళ్ళకి 7.5 తీసుకోండి పర్ఫెక్ట్ కూర్చుంటుంది బ్లౌజ్ పొట్టి ఉన్న వాళ్ళకైతే 6 ఇంచులు అనేది తీసుకోండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అలా అలాగనే మెయింటైన్ చేస్తున్నారు ఎవరు పైకి అయితే పెట్టుకోవట్లేదు సో ఈ విధంగా అయితే తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను తీసేసి మనం ఫ్రంట్ బ్యాక్ నెక్కు 3 ఇంచులు తక్కువ మూడుకు 2 గీతలు తక్కువ తీసుకున్నాం కదా అదే 2 గీతలు అనేది తక్కువ తీసేసుకొని లెంత్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసాను అనమాట ఇప్పుడు సంక రౌండ్ కూడా తీసుకోవాలి ఫ్రంట్ భాగంలో సంక రౌండ్ అనేది తీసుకోవటం కోసము ఒక టెక్నిక్ అని చెప్తా చూడండి ఇలా ఒక బాక్స్ షేప్ అనేది కొట్టేసుకోండి మనం మార్కింగ్ చేసుకున్న దానికి సమానంగా వచ్చేలాగా ఒక బ్యాక్ ఈ విధంగా
ఒక బాక్స్ ఏ కొట్టేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే సంకలోతనే తీసుకోవాలా ఇటు సైడ్ గాని వండి ఇక్కడ కుట్లలోకి గాని ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకా మనకు బ్లౌజ్ పట్టేసినట్టుగా ఉంటుంది చాలా మంది బ్లౌజ్ పట్టేస్తున్నట్టుగా వస్తుంది అనేసి అంటున్నారు కదా సో ఇది అనేది మీరు గమనించండి ఇక్కడ కూడా మనకు తేడా అనేది ఉంటుంది సో ఈ నెక్ కూడా మనము 7.5 ఈ సైజ్ వాళ్ళకి 7.5 తీసుకున్నా అదే చెప్పాను కదా నేను సైజులను బట్టి ఈ లెంగ్త్ అనేది తీసుకోవాలి అప్పుడు మనకు చెస్ట్ దగ్గర కూడా పట్టేసినట్టుగా కూడా ఉండదన్నమాట సో ఇది గమనించండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత తీసుకున్నామో అంత చెప్పాం కదా ఇప్పుడు చెస్ట్ ను ఎంత తీసుకోవాలని చెప్తా మామూలుగా అయితే అనుక ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంది అనుకోండి వారికి 13 ఇంచులు మాత్రమే అంటే 1 ఇంచు మాత్రమే మనం తగ్గించుకోవాలి ఫ్రంట్ నెక్ కు వచ్చేసరికి ఫ్రంట్ భాగానికి వచ్చేసరికి అంటే ఇది ఒరిజినల్ గా 14 ఇంచులు తీసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ ఒరిజినల్ గా 14 ఇంచులు తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ కుట్లతో సహా కలుపుకొని 1 ఇంచు తగ్గించుకొని 13 ఇంచులనే తీసుకోవాలి అదే విధంగానే ఇది వచ్చేసి పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది 15 ఇంచులు ఉంది కదా అనేసి మనము దాంట్లో 1 ఇంచు తగ్గించుకొని 14 ఇంచులు అయితే తీసుకోకూడదు చెస్ట్ అనేది మొత్తం కిందికి దిగినట్టుగా అనిపిస్తుంది సో అందుకోసం వచ్చేసి ఇది మాత్రం 13.5 ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కనుక 14 ఓకేనా ఫ్రెండ్స్ మరీ చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికైతే 14 అనే తీసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను 13.5 14 చెస్ట్ లాగా ఉండటం వల్ల చెస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి వచ్చేసి నేను 14 ఇంచులనే తీసాను వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెస్ట్ అనేది కొంచెం కిందికి దించామని చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ 14 ఇంచులనే తీసాను నార్మల్గా అయితే కనుక 13.5 అయితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు ఈ కట్టింగ్ లో కూడా కొంచెం టిప్స్ అనే చెప్తాను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో దాని ప్రకారం అయితే కట్టింగ్ అయితే చేసేసేయండి తర్వాత కొన్ని టిప్స్ అనే చెప్తాను ఫ్రంట్ పార్ట్ లో బాగా భుజాలు జారకుండా ఏ విధంగా ఉండాలి అనేసి అయితే చెప్తానన్నమాట చేసుకున్న దాని ప్రకారం అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు చూడండి మనం క్రాస్ కట్ బ్లౌజ్ కదా చెప్పాను క్రాస్ కట్ బ్లౌజ్ కి ఇక్కడ సైడ్ ఫ్రంట్ నెక్ సైడ్ ఒక పావు ఇంచు అని క్రాస్ గా ఈ విధంగా క్రాస్ గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు భుజం జారకుండా టిఫ్ గా కట్టుకుంటుంది అనమాట సో అందుకోసం ఒక పావు ఇంచు అని ఇక్కడ క్లాత్ అనేది ఇంతవేన చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంతవేన అనేది కట్ చేసేయాలి ఇప్పుడు చెస్ట్ మనం ఎంతవేన మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తాను ఈ ఫ్రంట్ భాగంలో మూడు భాగాలని కింద వచ్చేసి ఇది ఫ్రంట్ భాగాన్ని ఇలా ఎవరి బ్లౌజ్కైనా సరే ఇట్లా మూడు భాగాలుగా చేసేసుకొని మూడో భాగానికి రెండో భాగాలకి ఇట్లా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇట్లా మూడు భాగాలుగా చేసుకున్నట్లయితే మనకు టక్స్ అనేది ఏర్పడుతుంది ఇది వచ్చేసి మనకు బిగ్ సైజ్ బ్లౌజే కదా అంటే చెస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పాను కదా వారి కోసం వచ్చేసి మనము ఇట్లా కొంచెం వెడల్పు ఎక్కువనే తీసుకోవాలన్నమాట ఒకవేళ సన్నవారు అనుకోండి ఇది అనేది తక్కువ తీసుకోవాలా ఇది వచ్చేసి ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే తీస్తున్నాను అందాస్ వచ్చేసి మనకు ఒక 2 ఇంచులు 2 బావైనా సరిపోతుంది సో ఇదైతే 2 ఇంచులు అయితే సరిపోయింది సో ఇక్కడ వచ్చేసి దీనికి బేస్ చేసేసుకొని పొయ్యిగుండ్ల ఆకారంలో మనము హ్యాండ్ ఇక్కడ ఇట్లా టక్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు పొయ్యిగుండ్ల ఆకారం అనేది రావాలన్నమాట సో ఈ విధంగా త్రిభుజాకారంలో రావాలి సో ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఇంకా బ్యాక్ పార్ట్లో మనం రౌండ్ నెక్ అనేది కట్ చేసుకోవాలి సో రౌండ్ నెక్ అనేది నేను కట్ చేస్తున్నాను నెక్ కింద కట్ చేయలే కదా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ కట్ చేశాను అనమాట సో ఇప్పుడు మనకు అయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్లు మనము క్రాస్ పట్ అనేది కట్ చేసుకోవాలి నేను క్రాస్ పట్ వచ్చేసి కుట్టేటప్పుడే క్రాస్ పట్ అనేది కట్ చేసుకుంటాను ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నట్లయితే దాంట్లోకి ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది వచ్చేసి మనకు క్రాస్ పట్టీ కోసం యూజ్ చేసుకుంటాము సో అదే ఇట్లా ఇదే క్లాత్ని ఇట్లా మట్ట పెట్టేసి తర్వాత నేను అనేది కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా బ్లౌజ్ పీస్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా కటింగ్ అయితే బ్లౌజ్ పీస్ను ఇప్పుడు మా లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నాము దాని ప్రకారంగా అయితే బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి మనకు సంఘ పీసులు అనేవి పడతాయన్నమాట మనకు ఒక సైడ్ అంత వచ్చినప్పుడు ఇలా తక్కువ క్లాత్ ఉంటుంది ఖచ్చితంగా మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట సో ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము కట్ చేసుకున్నాము బొందెలకు అట్లా వాడుకోవచ్చు అనమాట ఇది సో ఇదైతే సంఘ పీసులు అనేవి పడతాయి బ్లౌజు
సంగ పీసులకు మనకు కింద అడుకున ఇదే కలరే కావాలి ఇప్పుడు అంచు వచ్చిన కలరే కావాలంటే అనుక ఈ అంచనే తీసేసుకుందాము ఈ అంచనే మనం సంగ పీసులకు అనేది వాడుకుందాము సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాచ్ పార్ట్ అవల్తా పెట్టేసుకుందాం ఈ విధంగా యాజ్ ఇట్ ఇస్ గా లైనింగ్ లైనింగ్ పీస్ ఏ విధంగా ఉందో అదే విధంగానే ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి ఇట్లా క్రాస్ పట్టీలు అనేది ఇక్కడ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్యాచ్ టిస్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్